లైఫ్ పార్ట్నర్ తో కనీసం 9000 నైట్స్ కలిసి పడుకోవాలి, వందల వెకేషన్స్ కి వెళ్ళాలి, అన్నిటికీ మించి కొన్ని లక్షల కబుర్లు చెప్పుకోవాలి. అలాంటి వాడు ఎవడు? ఒక అబ్బాయి లైఫ్ లో 50% కెరీర్, 50% మ్యారీడ్ లైఫ్. మ్యారీడ్ లైఫ్ బాగుండాలంటే కెరీర్ బాగుండాలి. ఇక్కడ టాపిక్ పెళ్లి చేసుకోబోయే తక్కిట తదిమి తందానా బ్యాచ్ గురించి. లైఫ్ పార్ట్నర్ లో ఏం కావాలో నాకు తెలిసినప్పుడు టెన్షన్ ఎందుకు? ఫుల్ క్లారిటీ తో ఉన్నారన్నమాట. ఇప్పుడు ప్రతిరోజు వైఫ్ అండ్ హస్బెండ్ చేయాల్సిన పని ఏంటి? అందరూ ఇవే ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. నేను కొత్త ఐఫోన్ ఎక్స్ కొనుక్కున్నాక పాత ఫోన్ దానికి ఇచ్చేసాను. రే పాత పడ్డానా నన్ను కూడా పని మంచికి చేస్తారా? అడికి అన్ని తెలుసండి. నీ బాడీ నీది కాదు. నాది కాదా? నాది. నీ క్లారిటీ నాకు చాలా నచ్చింది. ఏం చూస్తున్నా? అబ్బాయి అసలు మంచోడు కాదని అన్నావా? వాడిని చేసుకుంటే మీ అమ్మాయి లైఫ్ సంఖ్య నాకు పోతుంది అన్న. పెళ్లి చూపుల్లో ఆ కుర్రవాడిని కలిసావు కదా, ఏమడిగాడు నిన్ను? వైల్డ్ గా థింక్ చేయి డార్లింగ్ అని అన్నాడు సార్. నీకు పెళ్లి గురించి ఏం తెలీదు, చేసుకోబోయే అమ్మాయిలో ఏం కావాలో తెలీదు, నీ గురించి కూడా నీకేం తెలీదు. నాకు తెలియదంటావా? మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే పేరు తెచ్చుకున్నాకే పెళ్లికి రెడీ అయ్యాను. షబ్బా. నేను షబ్బా. విడిపోయిన వాళ్ళని చూసినా నాకు భయం ఉండదు, కానీ కలిసి పక్క పక్కనే బతుకుతున్నారు చూడు, వాళ్ళని చూస్తేనే భయమేస్తుంది. ఒకప్పుడు నేను కూడా చీకటి నుంచి వెంతురుకొచ్చాను. ఒక హోప్ పట్టుకుని ఆ హోప్ ని పట్టుకోవడం పట్టుకోపోవడం నీ ఇష్టం. లోకం సర్దుకుపో అంటుంది, మందని వదిలి కొత్తదారి వెతికి నేను వెళ్తున్నాను, మీరు రండి.